శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ అండ్ అయాంగ్ సూర్యదేవరావు ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవరా రామ్మోహన్ రావు గారి నవల యాత్ర. మందసంపై నుండి జారిన ఆత్మ లోపల నిద్రావస్థలో ఉన్నట్టున్న చరక్ భౌతిక శరీరం మీద నిలువున పడుకొని అదృశ్యమైంది. గత ఎపిసోడ్లో ఇక్కడ వరకు విన్నాం కదండి, ఇక ప్రస్తుతం విందాం. ఆ వెనకే చరక్లో చిన్న కదలిక. ద్వారక నుంచి తెచ్చిన గుడ్డ సంచి ఇప్పుడు అతని భుజాన ఉంది. అందరి దృష్టి ఇటు కాలనాళిక మందసం మీద ఉండగా మిత్రవింద మాత్రం ఆందోళన నిండిన మనసుతో అద్దం వంక చూస్తోంది. ఏదో విపరీతం జరగబోతుందని ఆమె మనసు హెచ్చరిస్తోంది. అదే సమయంలో చరక్ తిరిగి వచ్చినందుకు అగ్నివేశాచార్యుడు సంతోషంగా చూస్తున్నాడు. పక్కన అఘోర దృష్టి అటే ఉంది. ఇక భీష్మనారాయణ అయితే తను చూస్తోంది కలో నిజమో తెలియనంత చిత్తభ్రాంతితో కన్నార్పడం మర్చిపోయాడు. చరక్ కదలడం చూడగానే సుశ్రుత అమితానందంతో మందసం వద్దకు పోబోయింది. కానీ మిత్రవింద చటుక్కున సుశ్రుత చెయ్యిపట్టి ఆపింది. ఆందోళన నిండిన గొంతుతో, జేజితాతయ్య, ప్రమాదం ముంచుకొస్తోంది, జాగ్రత్తగా ఉండండి అని పెద్దగా అరుస్తూ సుశ్రుతను పక్కకు లాకపోయింది. అదిరిపడి చూశారంతా. ప్రమాదం ఎటునుంచి వస్తోందో ఎవరికీ అర్థం కాలేదు. మందసంలోని చరక్ అప్పుడే నెమ్మదిగా లేచి కూర్చుంటున్నాడు. ఇంతలోనే ముంచుకొచ్చేసిందా ప్రమాదం? కాలనాళిక వెనక గోడకు ఉన్న పెద్ద అద్దం ఒక్కసారిగా కిరకిరలాడింది. అంతే, భళ్లున పగిలి ముక్కలు చెక్కలై పగిలిపోగా ఉప్పెనెల కొన్ని వందల గ్యాలన్ల సముద్ర జలం ఒక్కసారిగా అద్దం ఉన్న స్థానంలోంచి బయటకు దూకింది. ఎంత వేగంగా అంటే ఆ నీటి ఉధృతలో గదిలోని అందరూ తడిసి ముద్దైపోయారు. అది కూడా కాదు, ఆ జలాలతో పాటే భయంకరంగా నోరు తెరిచి బయటకు దూకిన రాతిముసలిని చూసి అదిరిపడ్డారు. భయంతో కొయ్యబారిపోయారు. ఆ మొసలి నీటితో పాటు ఎగసి వచ్చి నేరుగా కాలనాళిక మందసం మీద పడింది. దాని బరువుకి మందసం పగిలిపోయి లోపలి చెరక్ నీటిలో పడి కొట్టుకెళ్లి గోడను గుద్దుకున్నాడు. మందసాన్ని ధ్వంసం చేసిన రాతి మొసలి తలతిప్పగానే దాని కంటికి అగ్నివేశాచార్యుడు కనిపించాడు. ఆ మహనీయుని చూడగానే మొసలి కళ్ళు క్రోధంతో మరింత ఎర్రబారాయి. ఎక్కడి వాళ్లక్కడ నిలబడి భయభ్రాంతులై నల్లటి ఆ క్రూరమకరాన్ని చూస్తున్నారు. అసలు చెరక్ వెనకే ఆ నీటి ప్రవాహం ఎలా వచ్చింది, దాంతోపాటు ఈ ముసలి ఎలా వచ్చింది, ఏమీ అర్థం కాక పిచ్చిపట్టినట్టు చూస్తున్నారంతా. అగ్నివేశాచార్యుడైతే కాలనాళిక మందసాన్ని బాధాతప్త హృదయంతో చూస్తున్నాడు. అనేక సంవత్సరాల తన కృషి ఆ కాలనాళిక మందసం కళ్ల ముందే ధ్వంసమైపోయింది. అక్కడున్న వాళ్లలో ఆ నీరు ఎక్కడితో తెలిసిన వాళ్లు ముగ్గురే ముగ్గురు. ఒకడు చెరక్, రెండోది మిత్రవింద, మూడో వ్యక్తి అగ్నివేశాచార్యుడు. అలనాటి ద్వారక వద్ద పశ్చిమ సముద్రమైన రత్నాకర దది జలాలవి. అవి ఎలా చెరక్ను అనుసరించి వచ్చాయో, ఆ జలాల వెంట ఆ మొసలి ఎలా వచ్చిందో అంతటి అగ్నివేశాచార్యునికే అర్థం కాక చేష్టలు దక్కి చూస్తున్నాడు. అవతల పగిలిన మందసంలోంచి కొట్టుకెళ్లి గోడకు గుద్దుకున్న చెరక్ తలకి బలమైన గాయం తగిలి కొద్దిసేపు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాడు. అంతా క్షణాల మీద జరిగిపోయిన సంఘటనలు. కొద్ది క్షణాలు పగిలిన మందసం మీద ఆగిన ఆ రాతి ముసలి ఉన్నట్టుండి కదిలింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. గుహలాంటి తన నోరు తెరిచి అగ్నివేశాచార్యుని మీదకు రాసాగింది. ప్రమాదాన్ని అగ్నివేశాచార్యుని కన్నా ముందే పసిగట్టి, జజితాతయ్య తప్పుకోండి అని అరిచింది మిత్రవింద. ఈ లోపల అఘోర పరిస్థితి గ్రహించి తన మంత్రదండాన్ని కుడిచేత్తో పట్టుకుని కుప్పించి గాల్లోకి ఎగురుతూ జయరుద్రనాథ అని బిగ్గరగా అరిచాడు. అగ్నివేశాచార్యుని తలను నోట చిక్కించుకోబోతున్న మొసలి నోటికి అడ్డం పడ్డాడు. నోటికి చిక్కిన అఘోరాన్ని కసిగా అదుముతూ నేలమీద పడిన మొసలి అంతటితో వదలకుండా గిరుక్కున తిరిగి తన తోకను లేపి అగ్నివేశాచార్యుని తలమీద మోదింది. బలమైన ఆ దెబ్బ తగలగానే, హే ద్వారకాధీశ ప్రభు అంటూ బిగ్గరగా అరిచి స్పృహతప్పాడు అగ్నివేశాచార్యుడు. సమీపంలోని భీష్మనారాయణ పరుగు పరుగున వచ్చి ఆయన్ని పొదివి పట్టుకొని పక్కకు తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టాడు. ఒక్కసారిగా భీభత్సమైపోయిందా ప్రాంతం. అగ్నివేశాచార్యుడు కూలిపోవడంతో పెద్దగా అరిచారంతా. ఇంతలో మిత్రవింద ఎర్రబడిన కళ్లతో ముసలివంక చూసింది. మొసలి నోట చిక్కి విలవేలలాడుతున్నాడు అఘోర. అగ్నివేశాచార్యుని కాపాడడం కోసం తన ప్రాణం అడ్డం వేశాడాయన. మొసలి తన నోటిని బిగించి అటూ ఇటూ గింజుతూ మిత్రవింద వంక చూసింది. ఇక ఉపేక్షించలేకపోయింది మిత్రవింద. మొసలి రూపంలో వచ్చింది కలిపురుషుడని ఆమెకు అర్థమైపోయింది. యుగాదిప అనే గౌరవంతో ఉపేక్షించిన ఫలితం ఊహించని దారుణాలకు కారణమైంది. ఒక్కసారి తన కనులు మూసి తెరిచి చూసింది మొసలి వంక. అంతే, ఒక్కసారిగా మొసలి శరీరం మీద భగ్గున ఎగిసాయి మంటలు.
మంటలు ఉద్రతకి అదిరిపడి నోట ఉన్న అఘోర శరీరాన్ని అవతలికి విదిలించి కొట్టి నేల మీద పొల్లిగింతలు పెట్టింది మొసలి. అయినా మంటలు ఆరకపోగా అవి తన శరీరాన్ని కాల్చేస్తుండగా బాధతో ఆక్రందనలు చేస్తూ మొసలి అదృశ్యమై ఆ స్థానంలో కలిపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, మిత్రవింద, తప్పైపోయింది, క్షమించు తల్లి, ఈ మంటల బారి నుండి నన్ను కాపాడు అని అరిచాడు. మిత్రవింద ఎర్రబడిన కళ్లతో ఉరిమి చూసింది. కలిపురుష, యుగాధిపతివని విర్రవీగుతూ అధికార దుర్వినియోగం చేశావు. భక్త సజ్జనులను, ధర్మపరులను బాధించావు. ఇక్కడ వరకు వచ్చి బీభత్సం సృష్టించావు. నీ తప్పులు క్షమింపరానివి, అయినను నిన్ను ఇంతటితో విడిచిపెడుతున్నాను అంటూ కుడి చెయ్యి గాల్లోకి లేపింది. అంతే, కలిపురుషిని చుట్టూ ఉన్న పెనుమంటలు క్షణంలో అదృశ్యమయ్యాయి. కానీ కలివుంటి నిండా కాలిన గాయాలు కనిపిస్తున్నాయి. ఆ బాధను ఓర్చుకుంటూ, ఈ గాయాల బాధ తాళజాలకున్నాను, వీటిని పోగొట్టి ఉపశమనం కలిగించు అని వేడుకున్నాడు. అసాధ్యము అంది మిత్రవింద. నేటి నుండి 1000 సంవత్సరముల వరకు నీకా గాయముల బాధ తప్పదు. ధర్మ సంస్థాపన జరిగిన ప్రతిసారి నీ అధర్మాన్ని, అవినీతిని తిరిగి పెంచుకునే ప్రయత్నాలు చేయాలిగాని ఇలా ధర్మాత్ములు, పుణ్యాత్ముల ఉసురు తీయాలని చూడకూడదు. నీ అరాచకానికిదే శిక్ష. రానున్న 1000 సంవత్సరాల కాలమంతా ఈ కాలిన గాయాలతో నన్ను తలుచుకొని బాధపడుతూ ఉండు, పొమ్ము అంది. మిత్రవింద మాటలు కొరడ ఝళిపించినట్టు ఆ గదిలో మారుమోగాయి. అంతటి కలిపురుషుడే మిత్రవింద ముందు ఏమీ చెయ్యలేని అసక్తుడై తలవంచుకొని అదృశ్యమయ్యాడు. కొందరింతే, తాము చెడిందే కాకుండా ఇతరుల్ని చెడగొడుతుంటారు. తన వల్ల ఏమీ కాదని మరుడి సోమయ్య మహాయాగం చేసి కలిపురుషుని ప్రేరేపించిన ఫలితం ఇప్పుడా కలిపురుషునికే శాపమైంది. ఈ లోపల మొసలి నోటి నుండి బయటపడిన కొద్ది క్షణాలలోనే తన యోగశక్తితో తిరిగి పునర్జీవితుడయ్యాడు అఘోర. నిజానికి ఆ విపత్కర పరిస్థితిలో అఘోర అడ్డుపడకపోతే అగ్నివేశాచార్యుడు ఆ క్షణంలోనే మొసలి రూపంలోని కలికి బలయ్యుండేవాడు. లేచి తన మంత్రదండం అందుకొని అగ్నివేశాచార్యుని ముందుకొచ్చాడు అఘోర. ప్రవాహంలో దూసుకొచ్చిన సముద్ర జలమంతా అప్పుడే ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ అందుకు సాక్ష్యంగా అక్కడ ఉన్నవారంతా తడి దుస్తుల్లో అలాగే ఉన్నారు. సుశ్రుత పరుగు పరుగున వెళ్లి చెరక్ చెయ్యి అందుకొని లేపింది. అతని నుదుట గాయమై రక్తం చెమరొస్తుంటే తన పైట చెంగు చించి కట్టు కట్టింది. లేచి వడివడిగా జేజితాత వద్దకొచ్చాడు చరక్. ఆయన మూసిన కన్ను తెరవడం లేదు. ఎంత పిలిచినా స్పృహలోకి రావడం లేదు. ఇదంతా చూస్తున్న డాక్టర్ పిల్లాగోవింద పాత్రుడికి, మిత్రవింద జేజితాతగారి పేరు మీద ద్వారకాదేశ్ ముందు హోమం జరిపించమని ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైంది. మిత్రవింద వంక చూశాడు. ఆమె బాధగా అగ్నివేశాచార్యుని చూస్తూ నిలబడుంది. చెరక్కి జరిగిందంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది. కలిపురుషుడు తనను ద్వారక వద్దే అంతం చేయాలని చూశాడుగాని ద్వారకాధీశుని దయవలన ప్రమాదం తప్పి నిరాపాయంగా ఇక్కడికి చేరుకోగలిగాడు. కానీ కాలనాళిక మందసం ధ్వంసం కావటంతో ఇక శాశ్వతంగా ద్వారకాపురికి మార్గం మూసుకుపోయింది. దాని నిర్మాణానికి జేజితాతగారు పడిన తపన, శ్రమ తలుచుకుంటే బాధగా ఉంది. మామూలుగా అయితే కలిపురుషుని అంతు చూసుండేవాడాయన. కానీ ఎప్పుడైతే కాలనాళిక మందసం ధ్వంసమైందో అది చూసి ఆయన వేదనాభరితుడై చేష్టలు దక్కి ఉండగా మొసలిదాడికి గురయ్యాడు. జేజిగారు, కళ్ళు తెరవండి. వేటికోసం మీరింతకాలం తప్పించారో వాటిని తీసుకొచ్చాను జేజితాతయ్య. ధర్మ సంస్థాపన చెయ్యాలి, కళ్ళు తెరవండి. భుజాన ఉన్న చేతి సంచిని తీసి చూపిస్తూ అగ్నివేశాచార్యుని పక్కన కూర్చుని దుఃఖిస్తున్న చరక్ను చూస్తుంటే అందరికీ బాధ కలిగింది. ఎవరు మాత్రం అతన్ని ఓదార్చగలరు? మరోపక్క సుశ్రుత కన్నీళ్లతో వెక్కివెక్కి పడుతూ జేజితాతకు స్పృహ రావటానికి సేవలు చేస్తోంది. అఘోర ముందుకొచ్చి చరక్ భుజం మీద చెయ్యి వేశాడు. నాయనా చరక్, ఆచార్యుల వారు కోమలోకి వెళ్ళిపోయారని నాకు సందేహంగా ఉంది. అమ్మా మిత్రవింద, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. భయపడాల్సిందేమీ లేదనుకుంటాను. అక్కడ ద్వారకాధీశుని ముందు తాతగారి పేరిట హోమం నిర్విఘ్నంగా సాగుతోంది. మనం వెంటనే ఈ చోటు ఖాళీ చేసి ఎస్టేట్కి వెళ్ళిపోదాం. ద్వారకాధీశుడే అంతా చూసుకుంటాడు అంది మిత్రవింద. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ శంభులింగ మహాపాత్రో, అతడి అనుచరులు రంగప్రవేశం చేశారు. అగ్నివేశాచార్యుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో ఆ హాడావిడిలో ఉన్నందున శత్రువులు లోనకొచ్చే వరకు ఎవరూ వాళ్లని గమనించలేకపోయారు. వచ్చిన వాళ్ల చేతుల్లో మిషన్ గన్లు, రివాల్వర్లు ఉన్నాయి. హలో, సరిగ్గా సరైన టైంకే వచ్చినట్టున్నాను. నాకు కావలసిందిచ్చేస్తే మా దారిన మేం వెళ్ళిపోతాం. త్వరగా ఇచ్చేస్తే మంచిది అన్నాడు శంభులింగ మహాపాత్రు. అతడి చేతిలో రివాల్వర్ నిగనిగలాడుతూ చెరక్ వైపు గురిపెట్టి ఉంది.
ఈ కొత్త మలుపు ఏమిటో అర్థం కాక షాక్ తిన్నారంతా. ఎవరు నువ్వు? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ముందుకొస్తూ విసుగ్గా అడిగాడు డాక్టర్ పిల్లా గోవిందపాత్రుడు. నాకు అర్థమవుతుంది డాక్టర్ గారు, మీకే నేను అర్థం కావటం లేదు. నేనెవరో మీకన్నా మీతో చేతులు కలిపిన అఘోరాకి బాగా తెలుసు, ఇంకా ఇక్కడున్న జర్నలిస్టు భీష్మనారాయణకి తెలుసు. చెప్పింది విని వెంటనే ద్వారకా నుంచి చెరక్ తెచ్చిన వస్తువుల్ని నా ఆధీనం చెయ్యండి, లేదంటే మీరంతా చస్తారు. మా ఆయుధాలకి దయాదాక్షిణ్యాలుండవు అంటూ వికటంగా నవ్వాడు శంభులింగ మహాపాత్రు. ఆ మాటలు వింటూ కోపంగా ముందుకొచ్చాడు అఘోర. శంభులింగ మహాపాత్రు, నిప్పుతో చెలగాటమాడుతున్నావు, నా గురించి తెలిసి సాహసిస్తున్నావు, ప్రాణాలు దక్కాలంటే వెంటనే మీ దారిన వెళ్ళిపోండి అంటూ హెచ్చరించాడు. ఏంటి బెదిరిస్తున్నావా అంటూ పెద్దగా నవ్వాడు మహాపాత్రు. ఈ లోపల మిత్రవిందను దగ్గరకు పిలిచి తన భుజానున్న సంచిని తీసి ఇచ్చాడు చరక్. మిత్ర, నా మనసు బాగలేదు, వాళ్ల సంగతేమిటో చూడు అన్నాడు చరక్. మిత్రవింద సంచి తెరిచి చూసింది. లోన పట్టు వస్త్రంలో చుట్టిన పాంచజన్య శంఖం, మురళి, సిఖిపించం భద్రంగా ఉన్నాయి. సందేహం వచ్చి చరక్ వంక చూసింది మిత్రవింద. అలా చూడకు, సమంతకమణి కన్నయ్య కిరీటాలను చేజార్చుకున్న అభాగ్యుణ్ణి, మనకివే ప్రాప్తం అన్నాడు బాధగా చరక్. ఇందుకోసం బాధపడాల్సిన పనేముంది, ఇవి చాలవా అంటూ వెనుతిరిగింది మిత్రవింద. ఇదిగో ద్వారకా అమ్మాయి, చెరక్ తెచ్చినవన్నీ ఆ సంచిలోనే ఉన్నట్టున్నాయి, ఆ సంచి ఇలా ఇచ్చేయి, వెళ్ళిపోతాం త్వరగా అని అరిచాడు మహాపాత్రు. మిత్రవింద కోపంగా చూసింది. ఏరా, మీకు బతకాలని లేదా అని అడిగింది మిత్రవింద. ఎందుకు లేదు, బతకడానికి డబ్బు కావాలి తల్లి, ఆ డబ్బు కోసమే ఈ పాటలు. అనవసరంగా మిమ్మల్ని చంపిన పాపం నాకు అక్కర్లేదు, అందుకే ఆ సంచి ఇచ్చే చెప్తున్నాను అన్నాడు మహాపాత్రు. ఇవేమిటో నీకు తెలుసా? పవిత్రమైన ఈ వస్తువుల్ని తాకే అర్హత నీలాంటి పాపికి ఉందనుకుంటున్నావా అడిగింది మిత్రవింద. ఊర్కోవమ్మా, పాపం లేదు పుణ్యం లేదు, అంతా డబ్బే ముఖ్యం. అలాగా ఈ శంఖం ఊదితే మీరంతా చస్తారని తెలుసా అడిగింది మిత్రవింద. ఏంటి శంఖం ఊదితే చస్తారా, బెదిరిస్తున్నావా? ఊదు చూస్తాను. ఈ సంభాషణ జరుగుతుండగానే అటునుంచి అప్పుడే మరిడి సోమయ్య, వాడి మాంత్రిక సహచరుల బృందం గుంపుగా లోనుకొస్తూ కనిపించారు. ఇక ఆలస్యం చెయ్యలేదు మిత్రవింద. సంచిలోంచి పాలకన్నా తెల్లనిది, స్వర్ణ నగిశీలు, రత్నమాణిక్యాలు పొదిగిన పాంచజన్య శంఖాన్ని బయటకు తీసింది. ఒక్కసారి మనసారా ద్వారకాధీశుని స్మరించుకొని శంఖాన్ని నోటి వద్ద ఉంచి పూరించింది. ఆ శంఖం నుండి మొదట పెనుతుఫానులాంటి శబ్దం ఆరంభమై, ఆ వెంటనే చెవులు చిల్లులు పడేంతగా శంఖనాదం వెలువడి దిక్కులు పిక్కటిల్ల చేసింది. అంతే, ఆ శంఖనాదం విన్న తక్షణమే ముందుగా గుండె చేత్తో పట్టుకుని కుప్పకూలిపోయాడు శంభులింగ మహాపాత్రు. తర్వాత ఒక్కొక్కరుగా అతడి మనుషులు నెత్తురు కక్కుకుంటూ విరుచుకుపడి ప్రాణాలు వదలసాగారు. మిత్రవింద శంఖం పూరిస్తూనే ఉంది. లోనకు వస్తున్న మాంత్రిక బృందంలో మరిడి సోమయ్య, మరికొందరు నడుస్తూనే ప్రాణాలు వదిలి విరుచుకుపడిపోయారు. పరిస్థితి చూడగానే చెవులు మూసుకుంటూ మిగిలిన వాళ్లు వెనుతిరిగి కకావికలై బయటకు పరుగులు తీశారు. పరుగులు తీస్తూనే ఒక్కొక్కరే కుప్పకూలిపోయారు. రెండే రెండు నిమిషాలు, ముగిసిపోయిందంతా. దుర్మార్గులు, స్వార్థపరులు క్షణాల మీద నాశనమైపోయారు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భీష్మనారాయణ తనుభక్తితో ద్వారకాధీశుని స్మరించుకున్నాడు. దుష్టశిక్షణ జరిగిపోయిందక్కడ. కానీ స్థావరంలో ఆవరించుకున్న విషాదం తొలగిపోలేదు. అగ్నివేశాచార్యుడి పరిస్థితి ఎవరికీ అర్థం కాలేదు. డాక్టర్ పిల్లాగోవిందపాత్రుడు ఒక డాక్టర్గా తన ప్రయత్నం తను చేశాడు, అయినా అగ్నివేశాచార్యుని పరిస్థితిలో మార్పు లేదు. వెంటనే బయలుదేరడం మంచిదనిపించింది అందరికీ. ఆ స్థావరంలో ఇక తమకు పనిలేదు. అవసరమైన సామాను అంతా వాహనాల్లోకి సర్దేశారు. అగ్నివేశాచార్యుని కారులోకి చేర్చారు. మిత్రవింద, సుశ్రుత, అఘోరాలతో ముందుగా చెరక్ కారులో బయలుదేరగా మిగిలిన వాహనాలు ఆ కారును అనుసరించాయి. జర్నలిస్టు భీష్మనారాయణ చివరగా తన బైక్ స్టార్ట్ చేశాడు. నిర్మానుష్యమైన స్థావరంలో ఎంతో ఆర్భాటంగా వచ్చిన శంభులింగ మహాపాత్రో, మరిడి సోమయ్యలు, వాళ్ల మనుషుల శవాలు మాత్రం మిగిలాయి. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, వాహనాల్లో ప్రయాణిస్తున్న చెరక్ బృందానికి మరిడి సోమయ్య శిష్యులతో పాటు మరికొందరు దూరంగా పారిపోతూ కనిపించడం. ఎస్టేట్ భవంతి, ద్వారకాధీష్ మందిరం. అక్కడ హోమం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. రంపచోడవరం అడవుల నుంచి తిరిగి రాగానే అగ్నివేశాచార్యుని జాగ్రత్తగా తీసుకెళ్లి మందిరంలోని ద్వారకాధీష్ ముందు పరుండజేశారు. ఆయన పరిస్థితి చూడగానే ఎస్టేట్లో విషాదమలుముకుంది. దేవమ్మగారి దుఃఖానికి అంతులేదు.
ఓ పక్క హోమం సాగుతుండగానే ఇటు రామాచారి ఆయన కొడుకు నీలకంఠాచారి ఇరువురు ద్వారకాధీశకు ప్రత్యేక పూజలు ఆరంభించారు అగ్నివేశాచార్యుని క్షేమం కోసం. అయినా మూడు రోజులు అగ్నివేశాచార్యుని పరిస్థితిలో మార్పు లేదు. ఈ లోపల భీష్మనారాయణ హెచ్చరిక అంటూ పత్రికల్లో ఇచ్చిన తొలి ప్రకటన ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ ప్రకటన ఇలా ఉంది. హెచ్చరిక: దేశంలోని ధర్మం తప్పిన దగాకోరులు, డబ్బే లోకం అనుకునే దురాశాపరులు, భారతదేశపు ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బుని ఎంతో వృధా చేస్తూ మరెంతో దిగమింగే నీచ రాజకీయ నాయకులు, పాపకార్యాలతో ప్రజల్ని పీడించే దుర్మార్గులు, వారు వీరనిగాక న్యాయధర్మాలు పాటించని వారందరికీ హెచ్చరిక. ఓ పాపాత్ములారా, కళ్ళు తెరవండి. ఇకనైనా మీ పద్ధతి మార్చుకొని ధర్మాన్ని పాటించండి. అక్రమార్జనను, అవినీతి సంపాదనను పేదసాదాలకు పంచిపెట్టి ధర్మ మార్గానికి వెంటనే రండి. రక్షింపబడతారు, లేదంటే ఇక మీ కాలం మూడినట్టే. దేశంలో ధర్మ సంస్థాపన ఆరంభమైంది. అది మీ వరకు రాకముందే మారిపోండి, లేదంటే త్వరలోనే మీకు మరణం తప్పదు, కుక్కచావు తప్పదు. ధర్మదేవత, ధర్మదేవత పేరు మీద వెలువడిన ఈ హెచ్చరిక దేశంలో పెద్ద దుమారం లేపింది. నమ్మేవాళ్లు నమ్ముతున్నారు, నమ్మని వాళ్లు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ ద్వారకాధీశ్కు చేస్తున్న పూజలు ఫలించి మూడో రోజున కోమా నుండి బయటపడి చిన్నగా కళ్ళు తెరిచాడు అగ్నివేశాచార్యుడు. చరక్ మిత్రవిందలు ఆయన్ను లేపి కూర్చోబెట్టారు. సుశ్రుత అందించిన పాలు తాగాడు. ఆయన కోలుకున్నాడని అంతా సంతోషించారు. కానీ ఆయన పరిస్థితి దీపం మారిపోయే ముందు వెలుగులాంటిదని మిత్రవిందకే తెలుసు. అగ్నివేశాచార్యుని కోరిక మీద ఆయన్ని మందిరం నుంచి ఎస్టేట్ భవంతికి చేర్చారు. చరక్ ఉత్సాహంగా తను తెచ్చిన వస్తువుల్ని అగ్నివేశాచార్యునికి చూపించాడు. ఆయన కోమాలోకి వెళ్ళాక జరిగిందంతా వివరించాడు. అగ్నివేశాచార్యుడు కృష్ణ పరమాత్మ సిక్కిపించాన్ని, మురళిని, పాంచజన్య శంఖాన్ని భక్తితో కళ్ళకద్దుకొని వాటిని తిరిగి చరక్కి ఇచ్చాడు. మిత్రవిందనే దగ్గరకు పిలిచాడు. సుశ్రుత పక్కనే ఉంది. నాయనా చరక్, నేను పోయినా నా ఆశయాన్ని సాధించడానికి మీరున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి? ఈ సిఖిపించాన్ని దర్శించిన వారికి ఏ విధమైన గ్రహపీడలు, ఈతి బాధలు ఉండవు. ద్వారకాధీశునికి నా పేర ఒక మణిమయ రత్న కిరీటం చేయించి ఆ కిరీటంలో ఈ నెమలి పించాన్ని ఉంచి ద్వారకాధీశునికి సమర్పించండి. ఇక ఈ శంఖం మహిమ ఏమిటో ఇప్పటికే మీకు అర్థమైంది. ఈ మురళి, ఈ పిల్లను గ్రోవినాథం వినబడినంత మేర గోసంపద వృద్ధి అవుతుంది. గోవులు ఉన్న చోట సకల సంపదలు ఉంటాయి. నాయనా చరక్, మన ఊరు బాగుంటే చాలదు, మన రాష్ట్రం బాగుండాలి. కాబట్టి నీవు ఈ శంఖం, మురళి తీసుకొని ఒక సంవత్సరం పాటు దేశ సంచారం చేయాలి. ఆ పైన ప్రపంచయాత్ర చేయాలి. శంఖనాదంతో అధర్మాన్ని రూపుమాపి తిరిగి ధర్మాన్ని నెలకొల్పాలి. నీకు రక్షణగా మిత్రవింద అఘోరాలు నీ వెంట ఉంటారు. సుశ్రుత ఆధ్వర్యంలో మిగిలిన వాళ్లు ఇక్కడ ఆలయ నిర్మాణం పనులు చూసుకుంటారు. జేజిగారు, ఇప్పుడు ఈ అప్పగింతలు అవసరమా? ముందు మీ ఆరోగ్యం చక్కబడనియ్యండి అంటూ అగ్నివేశాచార్యుని మాటలకు అడ్డువచ్చాడు చరక్. అగ్నివేశాచార్యుడు పేలవంగా నవ్వాడు. పిచ్చోడా, పండుటాకు ఎప్పుడో ఒకప్పుడు రాలిపోక తప్పదు కదా. పండుటాకు లాంటివాణ్ణి, రాలిపోతే ఆశ్చర్యం ఏముంది అన్నాడు. ఆ మాటలకు జేజితాత చేతులందుకొని పసివాడిలా ఏడ్చేశాడు చరక్. మీరలా అనకండి జేజితాతగారు, మేం తట్టుకోలేం అన్నాడు. ప్రేమగా మునిమనవడి జుత్తు నిమిరాడు అగ్నివేశాచార్యుడు. ఏరా, నేను చనిపోతానని బాధగా ఉందా? బాధ ఎందుకురా, మళ్లీ ఎప్పుడో మనవంశంలోనే పుడతాను. చావు పుటుకలు సహజమే కదా. సుదీర్ఘమైన నా జీవనయాత్రలో చివరి మజిలీలో చివరి ఘట్టంలో ఉన్నాను. ఈ జీవనయాత్ర ముగించుకొని ఆ స్వామిని చేరటానికి అనంతయాత్రకు సిద్ధం కావాలి. అమ్మా మిత్రవింద, మా తల్లి, ద్వారకా నుంచి మా కోసం వచ్చిన దేవతవు. ఏది ఆ మురళి? మన ప్రభువు ఆ ద్వారకాధీశుని వేణువు అందుకొని ఒక్కసారి మోహనరాగం ఆలపించు. ఆ స్వామికి ఎంతో ప్రియమైన రాగం మోహనరాగం అంటూ కళ్ళు మూసుకున్నాడు అగ్నివేశాచార్యుడు. మిత్రవింద వేణువు అందుకుంది. ఆ కృష్ణమూర్తి తన పెదవులుంచి పవిత్రమైన తన వేళ్లతో వాయించిన మురళి ఇప్పుడు మిత్రవింద మూలంగా ఆ మోగబోయిన వేణువు తిరిగి అద్భుతంగా మోహనరాగం ఆలపించసాగింది. అంతా తన్మయులై వినసాగారు. అగ్నివేశాచార్యుడు ఆనందంతో పులకించి ఆ మురళినాదం వింటూ మూసిన కళ్ళు తెరవలేదు. మిత్రవింద వాయిస్తున్న వేణుగానం ఆగిపోయింది. కానీ అగ్నివేశాచార్యుని కనులు విచ్చుకోలేదు. వేణునాదం వింటున్న తన్మయంలోనే ఆ మహనీయుడు తనువు చాలించి తన ఆనందయాత్రకు వెళ్ళిపోయాడు. అంతే,
ఒక్కసారిగా పెను విషాదం అలుముకుందక్కడ. అగ్నివేశాచార్యుని మరణంతో ఆధ్యాత్మిక ఆయుర్వేద ప్రపంచం ఒక ధృవతారను కోల్పోయినట్టయిందని పత్రికలు తమ సంతాపం శ్లాఘించాయి. తాతగారి మరణ వార్త వినగానే అమెరికా నుంచి చరక్ తల్లిదండ్రులు బయలుదేరి ఇండియా వచ్చేశారు. అగ్నివేశాచార్యుని భౌతిక కాయాన్ని మున్నలూరి వారి అగ్రహారం తీసుకెళ్లి అక్కడ అంతిమ సంస్కారాలు, కార్యక్రమాలు అన్నీ ఎంతో ఘనంగా జరిపించారు. ఆ పనులన్నీ ముగిశాక చరక్ ఇక తాతగారి ఆశయాన్ని సాధించటానికి ధర్మ సంస్థాపనకి నడుం బిగించాడు. ఒక శుభముహూర్తంలో ప్రత్యేకమైన బస్సులో చరక్, మిత్రవింద, అఘోరాలు బయలుదేరారు. ఊరూరా తిరిగి శంఖం ఊదుతుంటే దుష్టులు, దుర్మార్గులు ఎక్కడికక్కడ రాలిపోసాగారు. చరక్ యాత్రను అడ్డుకోవాలని స్వార్థపరులు చేసే ప్రయత్నాల్ని మిత్రవింద, అఘోరాలు ఎక్కడికక్కడ భగ్నం చేస్తూ యాత్రను జయప్రదం చేయసాగారు. సుశ్రుతతో పాటు దేవమ్మగారు కూడా ఇప్పుడు ఎస్టేట్ భవంతికి వచ్చి అక్కడి గుడి పనులు పర్యవేక్షింపసాగారు. ఇప్పుడు అందరికీ ఆవిడే పెద్ద దిక్కు. చరక్ ధర్మ సంస్థాపన అలా అలా సాగిపోతూనే ఉంది. ఆ విశేషాల్ని జర్నలిస్టు భీష్మనారాయణ ఎప్పటికప్పుడు పత్రికలను కవర్ చేస్తున్నాడు. మీడియాలో ఈ ధర్మ సంస్థాపన ఒక ముఖ్యాంశమైపోయింది. దేశంలోనే కాదు, దేశం బయట చరక్కి అభిమానుల సంఖ్య నానాటికి పెరిగిపోసాగింది. చరక్ ధర్మ సంస్థాపన యాత్ర అలా కొనసాగుతూనే ఉంది. యాత్ర ముగిసే నాటికి ప్రపంచ జనాభా 10% తరిగిపోయి ఒక నూతన ప్రపంచం, ఒక ధర్మలోకం ఏర్పడుతుందని ఆశిద్దాం. ఇంతటితో ఈ నవల పరిసమాప్తం. తిరిగి మరొక నవలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.